భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ రెండు కూడాను అలయన్స్ పెట్టుకున్నాయి కాబట్టి మీరు తెలుగుదేశం పార్టీకి మీరు ఓటు వేయమాకండి అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అందరూ ఒక సమాధానం చెప్పండి నాకు. మొన్న ఏదైతే ఈ 5 సంవత్సరాల కాలంలో లేవనెత్తినటువంటి ఇంకో అతి చాలా సెన్సిటివ్ అంశమైనటువంటి హిజాబ్ వివాదం, ఏదైతే ఆడబిడ్డలు వాళ్ళు తలపాగా లేకపోతే ఈ హిజాబ్ అనేది ధరించి, ముసుగు అనేది ధరించి వాళ్ళు స్కూల్కి కానీ కాలేజెస్కి కానీ వెళ్తూ ఉంటారు, ఎప్పుడు ఏ రోజు కూడాను ఆ అంశంపై ఎవరు కూడాను ఒక క్వశ్చన్ మార్క్ అనేది తీసుకుని రాలేదు. కానీ దానిపై అతిపెద్ద వివాదం అనేది తలెత్తింది. ఆ వివాదం తలెత్తిన తర్వాత అటువంటి అంశాలు రాష్ట్రకి మన రాష్ట్రంలో కూడాను తాకినాయి, మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా తాకినాయి, మన విజయవాడలో సైతం కూడాను ఆ హిజాబ్ వివాదం అనేది ఇక్కడ కొన్ని కాలేజెస్లో, దాని తర్వాత కొన్ని కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో తాకింది. సరే, దాన్ని మేము చాకచక్యంగా మేము దాన్ని ఇది చేశాం. కానీ ఇన్ని సంఘటనలు ఇక్కడ రాష్ట్రంలో జరిగినా కూడా కానీ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ముఖ్యమంత్రి, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి కేరళ ముఖ్యమంత్రి కానివ్వండి, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి కానివ్వండి, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి మీకు తమిళనాడు ముఖ్యమంత్రి కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడాను స్పందించి ఇది తప్పు, దీన్ని మేము ఖండిస్తున్నాము, ఎవరు ఎవరు ఏం ధరించాలనేది మీరు నిర్ణయించే అధికారం మీకు లేదు అని చెప్పేసి ప్రతి ముఖ్యమంత్రి కూడా మాట్లాడాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడండి అప్పుడు మీరు? ఓహో, రాష్ట్రంలో ఉంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కదా, మీరు రాష్ట్రంలో మీరు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి గారు కదా, కాబట్టి మీరు మాట్లాడలేదు. ఈ అంశం ఎవరైనా కానీ సరే, కానీ మా యువ నాయకులు నారా లోకేష్ గారు ఆయనతో చేసినటువంటి ఒక ప్రోగ్రాంలో నేను చాలా స్పష్టంగా ఆయనతో అడగటం జరిగింది, ఏ రకంగా అయితే ముస్లింలు వారి యొక్క ధర్మానుసారంగా వారు ఏదైతే హిజాబ్ ధరిస్తారో దీన్ని మీ పార్టీ ఏ విధంగా స్వీకరిస్తుందంటే చాలా స్పష్టంగా చాలా బోల్డ్గా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంటు, మేము తెలుగుదేశం పార్టీగా మేము అన్ని వర్గాల ప్రజల యొక్క మనోభావాలను మేము గౌరవిస్తాము, అన్ని మతాల యొక్క ఏదైతే వారి యొక్క ఆచార ఆహార్య వ్యవహారాలు ఉన్నాయో వాటిని మేము గౌరవిస్తాము, ఖచ్చితంగా ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో ఆ ఎడ్యుకేషన్కి హిజాబ్ అడ్డు రాకూడదు, హిజాబ్ అనేది ముస్లిం ఆడపిల్లల యొక్క హక్కు, దాన్ని వాళ్ళు ధరించి వాళ్ళు హ్యాపీగా మనకు ముందుకు కొనసాగించవచ్చు అని చెప్పేసి ధైర్యంగా నారా లోకేష్ గారు చెప్పారు. ఏ జగన్ గారు, మీరెందుకు చెప్పలేరు? ఏ, మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కదా, సౌత్ ఇండియాకి చెందినటువంటి ముఖ్యమంత్రులందరూ కూడాను దాన్ని ఖండం చేశారు కదా, మళ్ళీ మీరెందుకు ఖండం చేయలేదు? మీరు భారతీయ జనతా పార్టీతో లేరు అని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా, ఈరోజు వీళ్ళు కలిసి, ఎస్ వీళ్ళు కలిశారు, అఫీషియల్గా కలిశారు, మీరు సహజీవనం చేశారు, మీరు బీజేపీకి ఉంపడిగత్తగా ఉన్నారు, ఈ విషయాలు వాస్తవం కాదా? కాబట్టి రాష్ట్రంలోని ప్రజలు ప్రతి అంశాన్ని కూడాను గమనిస్తున్నారు అన్న సంగతి ప్రతి ఒక్కరూ కూడాను గుర్తుంచుకోవాలి.